ఎన్నికల సందర్భంలో ఎన్నికలు అయిపోయాక అసలు సీన్ ఉంటుందన్నమాట. చంద్రబాబు గారిది ఒకసారి లాస్ట్ ట్రిప్ గుర్తు తెచ్చుకుంటే అనేక మందిది, అంటే పసుపు కుంకుమ అట్లాగే అన్నదాత సుఖీభావ ఈ నిధులు అందరికీ వేశారంటే వేయలేదు, అంటే రుణమాఫీ అన్నదాత సుఖీభావ అంటే ఆ డబ్బులు వేయాల, అది చివరిలో వేస్తానంటూ కొంచెం కొంచెం అంటే 10,000 వేస్తామన్న చోట 3,000 4,000 ఇట్లా వేయడం ఎన్నికల కారణంగా అయింది, మిగతా దేశేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. బారులు తీరిన ఓటర్ అందుకే తమకు అనుకూలం అని కూడా భావించారు. అయితే ఎన్నికలు అయిపోయాక నిజంగా వాళ్ళకి వేయాలి కదా, ఎవరికి వేయలే, అటు టిట్కో ఇళ్ళు పూర్తి కాలేదు, అట్లాగే ఈ డబ్బులు వేయలేదు. పైగా కాంట్రాక్టర్లకు అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లకి చాలామందికి బకాయిలు ఉన్నాయని అది ఇచ్చేశారు. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చేస్తున్నారన్నటువంటిది చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఫీలింగ్. అందుకని తనలాగా చేయకుండా ఆపమని చెప్పి గవర్నర్కి చంద్రబాబు గారు లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం చివరిలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమైంది, దీన్ని వెంటనే నిలిపేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. రుణాల కింద 4,000 కోట్లు, బాండ్ల ద్వారా 7,000 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. వాటిని డీబీటీ పథకాల లబ్ధిదారులకు, ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లు ముట్టజెప్పేందుకు సిద్ధమైంది. రాజకీయ స్వార్థంతో చేసే ఇట్లాంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ కుటుల యత్నాలను అడ్డుకునేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకూడదని, లబ్ధిదారులకు మేలు చేసేలా డీబీడీ పథకాలు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని గవర్నర్ని కోరారు.